నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలో ఎలాంటి పరిశ్రమల అభివృద్ధి నోచుకోలేదని మంత్రి రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ గా మంత్రి రామరాజు నియమితులైన సందర్భంగా మంగళగిరి ఆటోనగర్ లోని ఏపీ ఐఏసీ భవన్ లో ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్కి మంత్రి రామరాజు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మంత్రులు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి ఏపీ ఐఏసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు, అంటే ఈ స్వీకరించడానికి ముందరగా గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా మాకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ నేతృత్వం ఎన్డీఏ కూటమి బీజేపీ కూటమిలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎంత ప్రతిష్టాత్మైన ఏపీఐసీ చైర్మన్ గా నేను నియమించినందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. గత 2014-19 మధ్యకాలంలో చూస్తే తెలుగుదేశం హయాంలో ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, కియా మోటార్స్ కానీ హీరో మోటార్స్ కానీ, ఎన్నో ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే మంచి కంపెనీస్ ఉన్నాయో అన్ని తీసుకొచ్చి 2019 వరకు ఏపీ ఐఏసీ కానీ గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నేతృత్వంలో చేయడం జరిగింది. తదుపరి 2019-24 మధ్య కాలంలో ఇవన్నీ కూడా నిర్వయోగం అవ్వడం జరిగింది. ఈరోజు 2024లో మరొకసారి మా యొక్క తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడం ద్వారా, ఏపీఐఏసీ ద్వారా పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా ఎంతో అనువుగా అందరికీ కూడా ఏ విషయాలైనా సరే ప్రతి ఒక్క విషయంలో కూడా ల్యాండ్ సెలెక్ట్మెంట్ లో కానీ ప్రభుత్వం ఏది చూసిస్తే అవన్నీ కూడా శిరస వహించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మాకు మంత్రి భరత్ గారు కానీ ఏదైతే దీనికి అనుబంధమైనటువంటి ఏదైతే ఉన్నారో ఇండస్ట్రీస్ సంబంధించి ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీనివాస్ గారు కానీ అందరూ మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఏపీ ఐఏసీకి సంబంధించి ఒక లేఅవుట్ లాగా చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నింటికీ కూడా ఏదైతే అర్హమైనటువంటి అన్నింటికీ కూడా ల్యాండ్ సెలెక్ట్ చేసేలాగా మా యొక్క ప్రభుత్వం ద్వారా అన్ని నిర్ణయాలు కూడా తీసుకుని ముందరికెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. గుంటూరు నగరంలో రోడ్ల మీద ప్యాచ్ వర్కుల్ని వెంటనే చేపట్టాలని, ప్యాచ్ వర్కర్స్ కి ముందు తర్వాత ఫోటోలతో ఫైలు మెయింటైన్ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, పోలీస్ శ్రీనివాసులు, ఇంజనీరింగ్ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. పలకలూరు రోడ్డు, జేకేసీ కాలేజీ రోడ్డు, పట్టాభిపురం, విద్యానగర్ మెయిన్ రోడ్డు, కేవీపీ కాలనీ రోడ్డు, నల్లచెరువు రోడ్డు, జీటీ రోడ్లని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి ప్యాచ్ వర్కులపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ సుందరరామిరెడ్డి, ఏఈలు సూరిబాబు, శ్రీకాంత్, నాగవేణి, శానిటరీ సూపర్వైజర్ సోమశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు డేవిడ్, బాబు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
హోటల్ వాళ్ళకి చెప్పాలి కదా ఈ ఇంకోటి ఇన్ఫార్మ్ చేయట్లేదు. డస్ట్ అంతా క్లీన్ ఏం చేస్తున్నారు? మాకు నుంచి హోటల్ పెట్టావు, అలా తిన్నదంతా ఇక్కడ తీసుకొచ్చి నిలబడేస్తున్నాను. ఇదంతా ఎవరు తీస్తారు? ఈరోజు సాయంత్రం కాలం వదిలేస్తున్నాం, లోపల పైప్ డైరెక్ట్ వదిలేస్తున్నాం. ఈ చెత్త మొత్తం పెట్టి డ్రైవర్ ఏంటి రోజు ఏం చెప్పారు? ఇతరాజు గారిని రెండు వచ్చాను, కుటుంబాబు గారిని రెండు అని తీసుకెళ్ళాడా లేదు ప్లాన్ అడుగుతుంటే మొన్న రోజునే మూడు రూపాయలు వేసాను. ఇక్కడేమో ఐదు పెట్టున్నారు మూడు అవుతుంది. అలా అని సంతకాలు ఎక్కడ ఇవాళ రాకుండా రానే రాలే వచ్చాడు. ఆ నెంబర్ వేసి అప్పుడు ఆ బండి ఉన్నట్టు రాలేదు కదా. సనాతన ధర్మం కాపాడుకోవాల్సిన సమయం ఆసనమైందని బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు పిలుపునిచ్చారు. హైందవ చైతన్యానికి భగవద్గీత ప్రతీక అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నవంబర్ 25వ తేదీన మహారుద్రాభిషేకం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జూపూడి రంగరాజు మాట్లాడారు. రాజేశ్వనాథ్ అఘోరి ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా భక్తులు పాల్గొని శివుని అనుగ్రహం పొందాలని అన్నారు. దక్షిణాయనంలో ప్రారంభమైనటువంటి పండుగల్లో వినాయక చవితి తర్వాత ఈ రోజున దశోత్సవాలు జరుపుకుంటున్నాం. దశోత్సవం అయిపోగానే కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో గుంటూరులో గత 4 సంవత్సరాల బట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా జాతి కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరూ కూడా శివుడి శివ శుభానుగ్రహం కోసమని ఏ శివుడైతే అన్నిటికీ కారణభూతమైనాడో ఆయన యొక్క రుద్రాభిషేకం గుంటూరులో కనుల పండుగ జరుపుకోవాలని ఉద్దేశం పైన ఆంధ్ర డెవలప్ అభివృద్ధి సొసైటీ ఎవరి బేర ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలు బట్టి జరుపుకున్నాం. దీనికి రాజేష్ అఘోరి గారు అని చెప్పి ఆయన ఉద్యోగికి సంబంధించినట్టు ఆయన సాక్షాత్తు శివదర్శనం చూసుకునేటువంటి మహానుభావులు ఒకరైనటువంటి ఆయన అందుకే కనుల పండుగ ఈ రుద్రాభిషేకం జరుపుతూ అందుకే ఈసారి ప్రతిసారి కూడా రుద్రాక్షం ఇస్తూ వస్తారు.
వచ్చేటప్పటి వరకు రుద్రాక్షం ఇవ్వటం. అంటే రుద్రాక్ష ఇవ్వటం అంటే సూర్య కంశాన్ని కూడా అభిషేకంలో దానికి పాలు పంచుకొని తద్వారా హైందవ సనాతన ధర్మాన్ని ముందు తీసుకెళ్ళటం కోసం సమాజాన్ని ఒక ప్రయత్నం జరుగుతున్నది. సనాతన ధర్మం అనేటువంటిది అది ఇప్పటిది కాదు. నేను ఏదో పుస్తకం చూశాను, నేను బెనారస్ ట్రస్ట్ వాళ్ళు 2016 సనాతన ధర్మం పైన రాసినటువంటి ఒక పుస్తకం ఉన్నది. అసలు ఆ పుస్తకం ఎక్కడ లభ్యం కావట్లే, అది ఇక్కడి నుంచి అదే కాకెళ్ళిపోయింది, ఎక్కడ పోయిందో తెలియదు. గుంటూరు నగరంలో ఉన్న 7 క్యాంపస్లలోని శ్రీ చైతన్య ఇంటర్ కాలేజెస్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, శ్రీ చైతన్య ఏజీఎం దుర్గా ప్రసాద్ పాల్గొని ప్రారంభించడం జరిగింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు శ్రీ చైతన్య కాలేజ్ డీన్ కిషోర్, సురేష్, చంద్ర, క్యాంపస్ ప్రిన్సిపల్ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి సంస్థల తరఫున గుంటూరు డేస్ కాలేజ్ విభాగంలో ఉన్న 7 క్యాంపస్లు గుంటూరు టౌన్లో, అలాగే వన్ టౌన్లో ఉన్న 3 క్యాంపస్లకి ఇంటర్నల్ క్యాంపస్ టు క్యాంపస్ గేమ్స్ స్పోర్ట్స్ 4, 5, 6 తారీఖుల్లో చేయటం జరుగుతుంది. దీనిలో భాగంగా నిన్న బీఆర్ స్టేడియంలో నజీర్ గారితో ఈ ప్రారంభోత్సవం గేమ్స్ని స్టార్ట్ చేయించడం జరిగింది. ఈరోజు మన బృందావన్ గార్డెన్స్లో నగర కమిషనర్ పులి శ్రీనివాస్ గారు వచ్చి గేమ్స్ను స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ మన ఎలియన్ స్కూల్లో ఎమ్మెల్యే మాధవి గారు ఈ ఈవినింగ్ వచ్చి స్టార్ట్ చేస్తా అని చెప్పారు. ఈ దీనికి ముఖ్య ఉద్దేశము చదువులో శ్రీ చైతన్య ఎక్కడ చూసినా నెంబర్ 1. ఈ చిన్న
ఫీలింగ్స్, పిల్లలకు గేమ్స్ స్పోర్ట్స్ ఆడించట్లేదన్న పేరెంట్స్ ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని ఇక ముందు దీన్ని ఒక ఒరవడిగా చేయాలనే సదుద్దేశంతో ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేశాము. ఇక దీన్ని కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ, మానసిక ఉల్లాసం పిల్లల్లో పెంపొందిస్తే చదువులో ఇంకా బాగా రాణిస్తారు అనే ఒక సదుద్దేశంతో ప్రోగ్రామ్ చేశాం. ఈ నుంచి దీన్ని డైలీ యాక్టివిటీగా డైలీ ప్రోగ్రామ్లో, ప్లానింగ్లో, టైం టేబుల్లో ఉండే విధంగా చేసుకుంటూ గ్రౌండ్స్ని కమిషనర్ గారిని కూడా అడిగాను, మాకు కొంచెం గ్రౌండ్స్ ప్రొవైడ్ చేయండి, ఎందుకంటే అర్బన్లో పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండవంటే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. దానికి ఒక ఎన్టీఆర్ స్టేడియము, అలాగే అలా అందుబాటులో ఉన్న స్టేడియం మాకు ఇస్తా అన్నారు. మాకు ఒక టైం టేబుల్ లాగా మేము, వైసీపీ పాలన ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఒక పీడకలగా మిగిలిందని ఆంధ్రప్రదేశ్ నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనిగల హైమారావు వ్యాఖ్యానించారు. సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను ప్రకటించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా బోనిగల హైమారావు మాట్లాడారు, ప్రభుత్వ ఉపాధ్యాయులకి అనవసరమైన యాప్స్ నుంచి విముక్తి కలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వెంకట్రావు, రమేష్, శ్రీనివాసరావు, శారద, నరేంద్ర నాగేశ్వరరావు, మానమూర్తి పాల్గొన్నారు. మరి మా నోబెల్ టీచర్స్ రాష్ట్ర ప్రథమ కార్యదర్శి గుంటూరులోని ఏపీఎన్జిఓ ముందు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి మా కార్యదర్శి సభ్యులు, అలాగే 25 జిల్లాల అధ్యక్ష ప్రధానమంత్రి ఆదరణ జరిగింది. ఈ సమావేశం ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు, విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి మా యొక్క సూచనలన్నీ కూడా తయారు చేసుకొని తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేయాలని కోరుకుంటున్నాం. మరి గత 5 సంవత్సరాల్లో విద్యావ్యవస్థను గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది, ముఖ్యంగా ప్రాథమిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడం జరిగింది. మిత్రులారా, జీవన 117 తెచ్చి 3-4 తరగతుల్ని సుమారు 2-3 కిలోమీటర్ల పిల్లలు పంపించడం జరిగింది. దానివల్ల ప్రాథమిక విద్యాస పూర్తిగా ఈరోజు సర్వనాశనం అయిపోయింది. మరి కోటి ప్రభుత్వం రాగానే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు త్వరలో 117 జీవులు ఉద్యోగ విద్యా సంవత్సరం నుంచి రద్దు చేసి మళ్ళీ 3-4 తరగతి మళ్ళీ ఎలా పంపిస్తామన్నారు. దానికి మా సంఘపక్ష వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఈరోజు 10th క్లాస్ పిల్లలు 8th వరకు తెలుగు మీడియం చదివి 9th-10th ఇంగ్లీష్ మీడియం రావడం చాలా అసాధ్యంగా ఉంది. పిల్లలు ఈరోజు యాంత్రికంగా ఉన్నారు తప్ప వాళ్ళ యొక్క మీడియం పుట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కావున తెలుగు మీడియం కూడా సమాత్రం ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే పిఆర్సీ బకాయిలు, మరి గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో దాదాపు 22,384 కోట్లు బకాయిలు పెట్టారు. సకాల పిఆర్సీ వెళ్ళిపోయారు, సకాల డిఏ వెళ్ళిపోయారు. ఆ పిఆర్సీ తీవ్ర నష్టం జరిగింది కాబట్టి ఆ బకాయిలను కూడా అంటే మందు చేయాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే 12 పిఆర్సీ కమిషన్ కూడా వేసి ఉపాధ్యాయులు త్వరగా అయ్యారు పడించాలని మరి మా నోబెల్ టీచర్స్ అసోసియేషన్ కోరుకుంటూ, మరి ఇంకా ఉన్న సమస్యలన్నీ కూడా పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న పాశవిక దాడుల్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 7వ తేదీన వామపక్ష ఆధ్వర్యంలో పాలస్తీన సంఘీభావ దినాన్ని గుంటూరు జిల్లాలో విస్తృతంగా జరుపుకుంటున్నామని వామపక్ష నేతలు పాసం రామారావు, జంగల అజయ్ కుమార్ తెలియజేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దాడులు ఆపాలని తీర్మానం చేసిన అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ రెచ్చిపోతుందని చెప్పారు. పాలస్తీన జాతిని అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో వామపక్ష నేతలు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, వి నరసింహారావు, కోటేశ్వరరావు, అరుణ్, ఏమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. చేస్తా ఉంది. ఆ దాడి ప్రారంభించి 7వ తారీఖుకి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా, వారి ఉద్యమాలకు మద్దతుగా, ఇజ్రాయెల్ దాష్టీకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయమని పిలిపించింది. మన జిల్లాలో కూడా 9 వామపక్షాలు ఈరోజు ప్రెస్ మీట్ జరిపి అన్ని మండలాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో కంపల్సరిగా ఈ నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ సంవత్సర కాలంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, ఒక మెడికల్ జర్నల్ ఒక వ్యాఖ్య చేసింది, 85,000 మంది పాలస్తీనియన్లని చంపేశారు యుద్ధంలో. వీరిలో ప్రధానంగా ముసలాళ్ళు, వృద్ధులు, అదేవిధంగా బాలబాలికలు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడం అనేది జరిగింది. వాళ్ళ టార్గెట్ కూడా ఏంటి,
ప్రధానంగా ముఖ్యంగా చూస్తే స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్, బస్టాండ్లు ఇట్లాంటి దాడులను కేంద్రీకరించి బాంబు దాడులు జరుపుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ దాడులను ఆపాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం ముక్తఖండంతో ఇన్ని ఆపాలి, ఇది సరికాదు, ఇది అన్యాయం అని చెప్పేసి చెప్పినా కూడా అమెరికా మద్దతుతోటి దాడుల్ని కొనసాగిస్తా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తక్షణమే మేము కోరుతా ఉన్నాం ఆ రకంగా దాడులు ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఇజ్రాయెల్ పాలస్తీనా పైన జరుపుతున్నటువంటి అమానవీయమైనటువంటి దాడి గత సంవత్సర కాలంగా కొనసాగుతూ ఉన్నది. ఎవరు చెప్పినా, అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పినా, అలాగే పౌర హక్కుల సంఘాలు చెప్పినా, ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ దేశాలు చెప్పినా ఏమాత్రం పరిగణలోకి తీసుకోనంత రాక్షసంగా ఇజ్రాయెల్ ప్రవర్తిస్తూ పాలస్తీనా అనేటటువంటి దాన్ని ప్రపంచ పటం నుంచి తొలగించాలనేటటువంటి దుర్బుద్ధితోటి ఇదంతా కూడా చేస్తాం. ఒకనాడు ఇజ్రాయెల్ అనేటటువంటిది రేఖామాత్రంగా కూడా చూస్తే కనపడినంత చిన్నగా ఉండే ఇజ్రాయెల్ ఈ రోజున ఇంత పెద్ద భూభాగాన్ని సమకూర్చుకోవటానికి పాలస్తీనా పైన అరాచకంగా, పైశాచికంగా దాడి చేసి వాళ్ళ యొక్క భూభాగాన్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ గత సంవత్సరం 7వ తేదీ నుంచి మళ్ళీ కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ ఆక్రమించుకోవడానికి. వయోవృద్ధుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ గుంటూరు అధికారి సువార్త తెలిపారు. అలాగే వయోవృద్ధుల భద్రతకి రక్షణ చట్టాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ చట్టాలపై వారిలో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో శనివారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. నేపథ్యంలో వయోవృద్ధుల రక్షణ చట్టాలని పగడ్బందీగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. ఇవన్నీ తగ్గిపోయి అనుభవాలు పొందిన తర్వాత ఎలాంటి స్వాతం లేకుండా ఉండే వయసులో వస్తారు. జిల్లాలో పనిచేస్తా ఉన్నాం కార్పొరేషన్స్ ద్వారా సామాజిక సమస్యకి వెంటనే స్పందిస్తూ అనేక సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, విద్యా, వైద్య సమస్యల మీద అవగాహన కల్పిస్తున్నారు. వారి సేవలకి పరమేశ్వర గారు వారిని మంచిగా సత్కరించుకోవడం వారు మన సభ ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 1వ అక్టోబర్ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఈరోజు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ఉన్నటువంటి వయోవృద్ధులందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన యాక్ట్, అంటే వాళ్ళకి వాళ్ళ పిల్లల నుంచి ఆదరణ కరువైనప్పుడు ఏ విధంగా వాళ్ళు ఎవరిని సంప్రదించవచ్చు అనేది దాని గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంటే దీంట్లో ఈ కార్యక్రమంలో సెలబ్రేషన్సే కాకుండా వాళ్ళకి తెలియాల్సిన యాక్ట్ గురించి కానీ రీజనల్ లెవెల్లో, అదేవిధంగా జిల్లా స్థాయిలో అప్పీలేట్ ట్రిబ్యునల్స్, మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి రక్షణ కల్పించడానికి కూడా మనకి జిల్లా పరిధిలో, అదేవిధంగా డిఎల్ఎస్ఏ పరిధిలో కూడా యాక్ట్ ఉందని వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. అంతేకాకుండా మనకు కొంతమంది స్టూడెంట్స్ కూడా దీంట్లో భాగస్వాములు చేశాము. జేకేసీ కాలేజ్ నుంచి పిల్లలు అటెండ్ అయ్యారు. వాళ్ళకు కూడా అంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని కానీ లేదా పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, దానికి సంబంధించిన మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతిజ్ఞ కూడా మనకి ఈ 1వ అక్టోబర్ పంపించడం జరిగింది. దీంట్లో భాగంగా అందరితో కూడా ప్రతిజ్ఞ చేయించాము. ఈ ప్రోగ్రాంలో మన సిజిఎన్సిజిఎల్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ నిర్వహించినటువంటి ఎన్జిఓస్ కూడా భాగస్వాములై ఈ ప్రోగ్రాంను ఎంతో ఘనంగా దిగ్విజయంగా నిర్వహించగలిగాము. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళల్లో ఉత్సాహం, అంటే మనము 60 సంవత్సరాలు నిండిన వాళ్ళని వయోవృద్ధులు అంటున్నాము.
కానీ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్ లో రావడం వల్ల, ఇలాంటి అవేర్నెస్ రావడం వల్ల, దేవి నవరాత్రుల సందర్భంగా శ్రీశైలపు పుత్రి దేవిగా అమ్మవారు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేప్రోలు మండలం చేప్రోలు మార్కెట్ పక్కన దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగానే గత 20 సంవత్సరాల నుంచి అమ్మవారి ఉత్సవాలు, ఘనమైన పూజలు, అన్నదాన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం పసుపులేటి గడ్డ యాత్రల్లో జరుగుతున్నాయి. కార్యక్రమానికి ముసల వెంకటరామయ్య, కుర్ర పవన్, ముసల సునీలు, ఎం నాగరాజు దేవి అమ్మవారి నవరాత్రుల గురించి తెలియచేయడం జరిగింది. జై జయ భవాని. చెబ్రోలు మండల లెవెల్లోనే గత 20 సంవత్సరాలుగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవములు మార్కెట్ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిర్విఘ్నంగా 20 సంవత్సరాల నుంచి ఆ అమ్మవారి మీద ఉన్నటువంటి ప్రేమ భక్తి శ్రద్ధలతో మరి నిరుద్యోగి అయిన సంతకం జాతకానటువంటి అయినటువంటి మరి పసుపులేటి గడ్డయ్య గారి ఆధ్వర్యంలో మరి ఆయన నిరక్షరాస్యుడైన గత 20 సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క ఉత్సవాలు నవరాత్రులన్నీ కూడా చాలా సమర్థవంతంగా గణనీయంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ 9 రోజుల్లో కూడా అన్ని అవసరాలు అమ్మవారిని ఏర్పాటు చేయడంతో పాటుగా పెద్ద ఎత్తున భజన కార్యక్రమాలను కానీ పెద్ద ఎత్తున ప్రసాదాలు పెట్టడం కూడా జరుగుతుంది. ఈ 20 సంవత్సరాలు మా అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదించి పర్మనెంట్గా ఈ సంవత్సరం కూడా మరి పర్మనెంట్గా అమ్మవారిని చేబ్రోలు గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో అమ్మవారిని కూడా ఈ సంవత్సరం విగ్రహ ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. మరి ఇదంతా కూడా కేవలం అమ్మవారి మీద ఉన్నటువంటి ప్రేమతో మాత్రమే జరిగింది. ఆ గురుస్వామికి ఏ విధమైనటువంటి చదువు లేకపోయినా అమ్మవారి మీద ఉన్నటువంటి ప్రేమ భక్తి శ్రద్ధలతో చెబ్రోలు గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఇదంతా సాధ్యపడిందని మాకు శక్తి మేరకు మరి ఇది మరికొన్ని సంవత్సరాలు. నెలపొడుపు సందర్భంగా గార్మి పండుగను పురస్కరించుకుని పొన్నూరు పట్టణంలోని మార్కెట్ కూడలి సమీపంలో ఉన్న పిరానే పీర్గౌసు అజాం దస్తగిరి నిషాన్ వారి జెండా చెట్టుకు వైభవంగా పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. గ్యార్మి పండుగ నెలపొడుపు ప్రారంభమైన నేపథ్యంలో ఏటేటా చెట్టుకు జరిగే పాలాభిషేకం ఎంతో విశిష్టమైంది. జెండా చెట్టుకు జరిగిన పాలాభిషేకం మరియు గంధాభిషేకం సందర్భంగా చేసిన ప్రత్యేక ప్రార్థనలు పాల్గొని పకీర్లు మరియు మత పెద్దలు ఆశీర్వాదం అందరు పొందారు. ఏటేటా జరిగే ఈ దైవ మహత్కరంలో పాల్గొంటే మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కార్యక్రమాన్ని మాజీ సైనికుడు జెండా చెట్టు సేవకుడు జైనుల్లా దగ్గరుండి పర్యవేక్షించారు. సల్లల్లాహు అలైహి వసల్లం
గత ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని జగన్ తన సొంత ప్రయోజనాలకే పదవిని ఉపయోగించుకున్నారని ఆరోపించారు. 100 రోజుల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి దిశగా కృషి చేస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదని తెలియజేశారు. ఈ సభకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రకాశం జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా అనుకుంటున్నా ముందుకు తీసుకెళ్దాం అక్కడ తెలియజేసుకుంటాం. ఈ రోజు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.